रेसिपी टेबल को स्वागत। ఈరోజు रेसिपी टेबल लो रोज फ्लावर्स गुलाबी पुवलु लेदा चल्लगुत्तुलु एला तैयार चेयालो चूद्दाम। ई चल्लगुत्तुलु चला क्रिस्पीगा अलागे टेस्टीगा उंटाई। आंध्र स्पेशल रेसिपी कावाल्सिन पदार्थालु एंटो चूद्दाम। ఈ చల్లగుత్తులను గుడ్లతో చేసుకోవచ్చు, ఎగ్స్ లేకుండానూ చేసుకోవచ్చు। బెల్లం 1/2 కప్పు, సోడా 1/4 టేబుల్ స్పూన్, బియ్యం పిండి 1 కప్పు, మైదా 1 కప్పు, పంచదార 1/4 కప్పు, salt 1 పించ్। చల్లగుత్తులు చేసుకోవడానికి మౌల్డ్ 1, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, కోడిగుడ్డు సగం, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత। ముందుగా ఎగ్స్ లేకుండా చల్లగుత్తులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా బాండిలో ఆయిల్ వేసి మనం గులాబీ గుత్తులు తయారు చేసుకునే మౌల్డ్ ను ఆయిల్ లో పెట్టి బాగా మరగనివ్వాలి। ఈ లోపల పిండి కలుపుకుందాం। ఒక బౌల్ లో బెల్లం వేసి బెల్లంలో కొంచెం వాటర్, సోడా अलागे मैदा बिय्य पिंडी वेसी बागा कलुपुकोंडी। पिंच साल्ट कूडा वेस्ते टेस्टीगा उंटुंदी। इला मोत्तम पिंडिनंतटिनी सरिपडिनंत वाटर वेसुकोनी बागा मिक्स चेसुकोंडी। अंटे मनं दोस बैटर एलागैते प्रिपेर चेसुकुंटामो आ विधंगा बैटर नु प्रिपेर चेसुकोंडी। बेल्लं वेसां कदा अनि पंचदार वेयडं मरवद्दु। पंचदार बेल्लम रेंडु वेस्तेने ई रोज फ्लावर्स बागा वस्ताई। बैटर चूस्तुन्नारु कदा, ई कंसिस्टेंसीलो बैटर नु कलुपुकोवाली। ई बैटर नु ओक पक्कन पेट्टुकोंडी। ई लोपलो आयिल हीट अय्यि ई मौल्ड कूडा बागा हीट अय्यि उंटुंदी। ई मौल्ड नु मनं प्रिपेर चेसुकुन्न पिंडिलो ओकसारि मुंचि वेंटने आयिल लो पेट्टुकोवाली। इला आयिल लो पेट्टिनप्पुडु అది బాగా ఫ్రై అయ్యి లోపల రోజ్ ఫ్లవర్ ఊడుతుంది। ఒకవేళ ఊడకపోతే కనుక ఫోర్క్ లేదా సన్నని పుల్లతో పై నుంచి గుచ్చితే దానికదే ఊడిపోతుంది। ఎగ్ వేస్తే కొంచెం క్రిస్పీగా గుల్లగా ఉంటాయి, ఎగ్ వేయకుండా అయితే కొంచెం గట్టిగా ఉంటాయి। ఇలా ఫ్లవర్ ను రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకున్న తర్వాత वेंटने प्लेट लो तीसुकोवाली। अलागे ई मौल्ड नु वेंटने आयिल लो मरगनिव्वाली। मरला ई मौल्ड हीट अयिन तर्वात अदे विधंगा पिंडिलो मुंचि आयिल लो पेट्टुकोंडी। इला फ्राई अवुतुन्नप्पुडे वेंटने पुल्लतो दान्नि रिमूव चेयंडी। आयिल लो पेट्टगाने फ्लवर् त्वरगा माडिपोतुंदि कनुक त्वर त्वरगा दान्नि तीसुकोवाली। ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా చేయాలి। 2-3 మౌల్డ్ ఉంటే ఈజీగా వర్క్ అవుతుంది। ఈ గులాబీ గుత్తుల ప్రాసెస్ కొంచెం కష్టమైనా గులాబీ పువ్వులు చాలా టేస్టీగా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఈ ప్రాసెస్ ను పూర్తి చేయాలి। అలాగే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। వీటిని ఒక పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఎగ్ తో రోజ్ ఫ్లవర్స్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఒక బౌల్ లో ఎగ్ వేసుకుని ఎగ్ ను బాగా బీట్ చేసుకోండి। అందులో కొంచెం కార్డమమ్ పౌడర్ వేయండి। ఎగ్ లో కార్డమమ్ పౌడర్ వేయకపోతే ఎగ్ స్మెల్ వస్తుంది కాబట్టి కార్డమమ్ పౌడర్ వేసుకోండి। ఇప్పుడు मन प्रिपेर चेसुकुने बैटर लो ई एग मिक्चर नु वेसुकोनी बागा कलुपुकोंडी। ई रोज फ्लावर्स लो एग मिक्चर वेयडं वल्ल गुल्लगा वस्तायी, अलागे चाला टेस्टीगा उंटायी। कोंतमंदि एग वाडर कनुक नेनु मीकु रेंडु विधालुगा चूपिंचानु। इप्पुडु मौल्ड नु ई बैटर लो मुंचि वेंटने आयिल लो वेसि फ्राई चेयंडि। आयिल लो वेयगाने दानिकदे पुव्वु विडिपोतुंदि। ఎగ్ వేసాం కాబట్టి ఈజీగా వెంటనే ఫ్రై అయిపోతుంది, దీన్ని మీరు గమనించగలరు। ఇప్పుడు రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోండి। చూసారు కదా వితౌట్ ఎగ్ అలాగే విత్ ఎగ్ రోజ్ ఫ్లవర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో
ఈ రోజ్ ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. కనుక మీరు కూడా ట్రై చేసి మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. ఈ గులాబీ పువ్వులు చేయడం చాలా సులువు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ గులాబీ పువ్వులను ప్రిపేర్ చేసుకోవచ్చు. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.